ముంబైలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు పోటెత్తుతున్నాయి. రహదారులన్నీ జలమయమయ్యాయి, చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరింది, దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. వదలని వానలతో ముంబై వణికిపోతోంది. జనజీవనం స్తంభించిపోయింది. సగటు వర్షపాతానికి మించి అధికంగా వానలు పడ్డాయని అధికారులు చెప్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నడుములోతుల్లో నీళ్లు నిలిచిపోయాయి. పలు ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. భారీ వర్షాల ప్రభావం రవాణా వ్యవస్థపై కూడా పడింది. రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లు రద్దయ్యాయి. ముంబై పరిసర జిల్లాల్లోనూ పరిస్థితి దారుణంగా ఉంది. బయటకు రావాలంటేనే జనం వణికిపోతున్నారు. अपनी टीम लेके जो है यहाँ पे आया था. इस गांव का नाम है भागराल पाड़ा और इसमें कम से कम जो है बता रहे हैं जो सिविल अथॉरिटी ने बोला है 150 बंदे जो है इसमें ट्रैप्ड हैं. तो हम अपना जो है रेस्क्यू ऑपरेशन अभी शुरू कर रहे हैं. जैसे आप देख रहे हैं पूरा गांव जो है इसमें पानी भरा हुआ है. नेवी एनडीआरएफ బృందాలు రంగంలోకి దిగాయి. మానిక్పూర్ గ్రామంలో 200 మందిని వరద నుంచి కాపాడారు. సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రైల్వే స్టేషన్లోనూ భారీగా వరద నీరొచ్చి చేరింది. వడోదర ఎక్స్ప్రెస్ ను ఖాళీ చేయించారు. 1500 మంది ప్యాసింజర్లను ట్రైన్ నుంచి బయటకు పంపివేశారు. ముంబై మే ఎన్డీఆర్ఎఫ్ కి తీన్ టీమ్ పలే సేహి తైనాత్ హై. వహాం హమారా రీజనల్ రెస్పాన్స్ సెంటర్ హై. ఆర్ జైసే హి హమే బారిష్ కే ఫోర్కాస్ట్ ఆర్ హై టైడ్ కే బారే మే పతా చలా తో వహాం పర్ ఇన్ టీమ్స్ కో అలర్ట్ కర్ దియా గయా థా. ఆర్ కల్ ఖాస్ తౌర్ పర్ మానిక్పూర్ విలేజ్ మే 200 లోగో కో सुरक्षित स्थान पर पहुंचाया गया जो कि बाढ़ के पानी से घिर गए थे. उसी तरह नल्ला सुपारा स्टेशन पर जो वडोदरा एक्सप्रेस वहां रुक गई थी, पानी के कारण आगे नहीं जा सकते थे और पैसेंजर्स भी नहीं निकल सकते थे क्योंकि वहां पानी का स्तर थोड़ा ऊंचा हो गया था. तो उन्हें भी सुरक्षित निकाल करके 1500 पैसेंजर्स को रोड द्वारा सुरक्षित स्थान पर ले जाया गया. पहले उन्हें इसे निकाल कर और फिर बस तक ले जाया गया और बस से फिर सुरक्षित स्थान पर ले जाया गया. మహారాష్ట్ర విపత్తు నివారణ సంస్థ సహాయ చర్యలు చేపట్టింది. ముంబైలో భారీ వర్షాలపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. ప్రజలు అధికారులు అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ చేసింది. మరో 3 రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది.